హలో గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ ఫేమ్ ఇనియా సుల్తానా గోవా ట్రిప్ తో హాట్ టాపిక్ అయిపోయింది అబ్బా. అయితే తన ప్రియుడైన గౌతమ్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఫోటోలను షేర్ చేస్తూ ఇంటర్నెట్ నైతే షేక్ చేసేస్తుంది అబ్బా. అప్పట్లో ఆర్జీబీ ఇంట్లో పార్టీకి వెళ్లి అతనితో కాళ్లు పట్టించుకున్నప్పుడు కూడా ఇనియా ఇంత హాట్ టాపిక్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే ప్రియుడితో కలిసి బెడ్రూమ్ లో పిక్స్ చేస్తూ అండ్ అలానే ఆ ఫోటోలను నెట్ ఇంట్లో వదిలి అప్పటి నుంచి వరుస పోస్టులు పెడుతూనే ఉందన్నమాట ఇనియా సుల్తానా. అయితే ఇనియా కోరుకున్న ఫేమ్ అయితే వచ్చేసింది. ఆమెతో పాటు ఆమె ప్రియుడు గౌతమ్ గురించి కూడా చర్చ మొదలైంది. ఆల్రెడీ ఇనియా బిగ్ బాస్ కి వెళ్ళింది కాబట్టి బిగ్ బాస్ ఆటకి కావాల్సిన కంటెంట్ ఇచ్చే లక్షణాలు ఆమె ప్రియుడు గౌతమ్ లో కూడా పుష్కలంగా ఉండడంతో అతను కూడా బిగ్ బాస్ కి వెళ్లబోతున్నాడనే చర్చ భయంకరంగా మొదలైపోయింది. ఈ నేపథ్యంలోనే తనకి సంబంధించిన ఆసక్తికర విషయాలను బయట పెట్టాడనమాట ఇనియా లేటెస్ట్ బాయ్ ఫ్రెండ్ గౌతమ్. నా గురించి నేను చెప్పాలంటే పేరు గౌతమ్, అసలు పేరైతే చాలా పెద్దగా ఉంటుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ లో మాస్టర్స్ చేశాను, అనంతరం న్యూజెర్సీలో మార్షల్ ఆర్ట్స్ లో డేన్ అయితే 4 చేశాను. డేన్ 4 అంటే బ్లాక్ బెల్ట్ పైగా గ్రాండ్ మాస్టర్ అవుతూ ఉంటారు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మాది చాలా చిన్న ఫ్యామిలీ, నేను నాన్న అమ్మ అంతే. నాన్న 2020లో చనిపోయారు, నేను అమ్మ మాత్రమే ఉంటాం. ప్రెసెంట్ నేను బిజినెస్ చేస్తున్నా, లైఫ్ స్టైల్ హెల్త్ కి సంబంధించిన కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటా, నాకు యోగా బాగా ప్రాక్టీస్ ఉంది, ఫారెన్ లో కూడా నాకు కస్టమర్స్ ఉన్నారు. నా గోల్ ఏంటంటే మా నాన్న పేరుని నిలబెట్టాలి, ఆయనకు నేను స్క్రీన్ పైన కనిపించాలి, యాక్టర్ అవ్వాలి అనే ఆశ ఉంది. ఇనియా నా లైఫ్ లో వచ్చింది, చాలా లక్కీగా భావిస్తున్నాను, అసలు గివప్ ఇవ్వదు. నాకు చాలా సైకలాజికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి తనని నేను బాగా అబ్జర్వ్ చేశా. తన ఏదైనా సమస్య వస్తే నవ్వుతూనే పరీక్షించుకుంటుంది, అందుకనే అలాంటి పర్సన్ నాకు చాలా అంటే చాలా నచ్చేసింది. ఇనియా కూడా నన్ను నాన్నలాగానే చూసుకుంటుంది కాబట్టి నాకు తెలియకుండానే ఇనియాని నాన్న అని పిలుస్తూ ఉంటాను. మా నాన్న లేకపోవడంతో ఆయన ఇనియాని పంపించారేమో అనిపిస్తుంది అంటూ ప్రియురాలు ఇనియాని ఆకాశానికి ఎత్తేశాడు అనమాట గౌతమ్. సో దాంతో ప్రస్తుతం గౌతమ్ చేసిన ఈ కామెంట్స్ కోసం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది.